కొంతమందికి బైక్ నడపడం అంటే చాలా సరదా. చక్కగా మంచిగా హెల్మెట్లు అవి పెట్టుకుని కావలసిన బైక్ మీద అలాగా రోడ్ల మీద షికారు చేస్తే ఎంతో నచ్చుతుంది. మరికొంతమందికి బైక్ అనేది అవసరం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఉరకల పరుగుల జీవితం, కుటుంబాన్ని పోషించే క్రమంలో అటు స్కూల్కి, ఇటు ఆఫీస్కి, ఇటు బయట పనులకి ప్రతి ఒక్కరికి బైక్ కావాలండి. అసలు ఈ రోజుల్లో బైక్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆశ్చర్యమే. అందులోనూ లాక్డౌన్ తర్వాత ఇంకాస్త కఠినంగా మారిపోయింది. అయితే ఒక వ్యక్తి తన బైక్లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ని పూర్తిగా మార్చేశాడు. అదేంటి, పెట్రోల్ ట్యాంక్ని మార్చడం ఎందుకు? మైలేజ్ కోసమా లేకపోతే ఇంకేదైనా కోసమా అంటే పప్పులో కాలేసినట్టే. జరిగిన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి గుజరాత్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాడు. అయితే అక్కడ సాధారణంగా ఉండాల్సిన చోట పెట్రోల్ ట్యాంక్ లేదు, వేరే చోట ఉంది. అయితే దాని వెనకాలే అధికారుల అంటే పోలీసుల వ్యాన్ కూడా ఉందన్నమాట. చాలాసేపటి నుంచి ఆ పెట్రోల్ పోసే అతనికి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అక్కడ కాదు బాబు పెట్రోల్ ట్యాంక్ కింద ఉంటుంది కింద ఉంటుంది అని. కానీ అసలు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వెనకాల అధికారుల వాహనం వాళ్ళు ఏం జరిగింది అని చెప్తే పెట్రోల్ పంప్లో ఏదో తేడా ఉందండి, అక్కడ వేరే ఏదేదో ఉంది అని చెప్పడంతో కొద్దిగా వాళ్ళకి అనుమానం వచ్చింది. సరే అని చెప్పి ఆ బైక్ అతన్ని వెంబడించి పెట్రోల్ ట్యాంక్ తీసి చూడు అని చెప్పగానే విస్తూ పోయే విషయాలు బయటకు వచ్చాయి. అతని పెట్రోల్ ట్యాంకర్ దగ్గర అంటే లోపల పెట్రోల్కి సంబంధించి ఒక ట్యాంక్ ఉంటుంది కదా ఏ బండికైనా సరే, ఆ బండిలో మాత్రం పెట్రోల్కి సంబంధించి లేదండి. దాదాపుగా 20 నుంచి 25 మద్యం బాటిల్స్ని స్టోర్ చేసి పెట్టుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, గుజరాత్లో మనకి మిగతా రాష్ట్రాల్లో దొరికినంత విచ్చలవిడిగా మద్యం దొరకదు. అందుకనే వాళ్ళు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. అలాంటి ఒక వ్యక్తి ప్రయత్నమే ఇది కూడా. అతను ఏం చేశాడంటే పెట్రోల్ ట్యాంకర్ని మార్చేసేసి అక్కడ మందు బాటిల్స్ని సేవ్ చేసుకుని చాలా టెక్నిక్గా వాడాడు. అయితే ఇది తెలిసిన చాలామంది మందు కోసం ఇంత గడ్డి తినాలా అని అతని మీద విరుచుకుపడుతుంటే మరికొంతమంది మాత్రం ఏం తెలివిరా బాబు, పైకి రావడానికి ఈ తెలివి ఉపయోగిస్తే అతను పైకి వస్తాడు కదా అంటూ పెదవి విరిచే వాళ్ళు ఉన్నారు. మరి దీని గురించి మీకేమంటారండి కామెంట్ సెక్షన్లో.